1 Yeah! ఒలింపిక్స్ లోపల రాబోయే 2020 ఒలింపిక్స్ లో
కరాటే ఒక క్రీడగా ఆవిర్భవించడం జరిగింది. ఒక యుద్ధ విద్యగా ఉన్న కరాటే ఈరోజు క్రీడగా ఆవిర్భవించింది. కాబట్టి ఇది ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ చిల్డ్రన్, కరాటే చిల్డ్రన్, అట్ ద సేమ్ టైం పేరెంట్స్, ఎవరైతే స్కూల్స్ యాజమాన్యం కూడా ఎవరైతే కరాటేని ఇంట్రొడ్యూస్ చేసినారో వాళ్ళందరికీ ఒక శుభ పరిణామము. మరి నేర్చుకుంటున్న కష్టపడుతున్న విద్యార్థులకు కూడా మీకు యూ హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్. మీరు ఒక పద్ధతి ప్రకారంగా ముందుకెళ్ళినట్టే మీకు సిస్టమ్ ఉంటుంది. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ మీరు వెళ్ళొచ్చు. మీకు ఆ సర్టిఫికెట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రీడా కోటాలు కూడా కరాటేని చేర్పించడం జరిగింది. స్కూల్ గేమ్, హెచ్ఎఫ్ టోర్నమెంట్స్ కానీ, కాయ్ అండర్లో జరిగే టోర్నమెంట్స్ కానీ మీరు జాతీయ స్థాయిలో రాణించినట్టు అయిందంటే ఆ సర్టిఫికెట్ను క్రీడా కోటాలో పరిగణించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా కేవలం గర్ల్స్కు మరి కరాటే నేర్పించడం జరుగుతుంది. రాబోయే కాలంలో బాయ్స్ కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా ఇది ఒక క్రమశిక్షణతో, ఒక పట్టుదలతో దీన్ని నేర్చుకుంటూ ముందుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో చాలా మెలకువలు ఉంటాయి. నిరాశ పడకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే హై లెవెల్ ఖచ్చితంగా పోవచ్చు. ఇది కేవలం ప్రాక్టీస్ మీద ఆధారపడి కేవలం ఒక గంట ప్రాక్టీస్ చేసి కాదు, ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మాస్టర్ సాయంతో కూడా ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ దాన్ని అమల్లో పెడితేనే ముందుకోగలుగుతాం. గతంలో మరి దీనికి క్రీడగా లేకుండా ఇప్పుడు మరి సారి చెప్పినట్టు హెచ్ఎఫ్ అంటే పాఠశాల క్రీడల్లో కూడా మీరు ప్రవేశపెట్టడం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, నేషనల్ కూడా పోవచ్చని చెప్పి మరి ఇప్పుడే ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టడం వల్ల మీకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు దీన్ని నేర్చుకోవడం వల్ల మీరు మాస్టర్తో పాటు మీకు కూడా ఉపాధి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం పథకాల కోసం కాకుండా మీరు కూడా ఒక మంచి మాస్టర్గా ఎదిగి, మన వసంత్ కుమార్ లాగా ఒక మంచి మాస్టర్గా ఎదిగి ఎందరో విద్యార్థులకు మీరు మీ యొక్క స్కిల్ నేర్పచ్చు, అలాంటి అవకాశం దొరుకుతుంది. దాంతోపాటు మీకు ఇక్కడ ఉపాధి కూడా లభిస్తుంది. మన ముఖ్యంగా శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను సార్. ఇక్కడ కరీంనగర్ మన జగిత్యాలలో మరి చాలా పాఠశాలల్లో చాలామంది విద్యార్థులకు ఉచితంగా నేర్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కేజీబీ పాఠశాలలో కూడా నేర్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో అంటే అంత డబ్బు ఉచితంగా నేర్పిస్తారని ముందుగా చాలామంది పిల్లలు నేర్పడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి నిధులు వచ్చినా తప్పకుండా శ్రీనివాస్ గారికి ఇచ్చి ఖచ్చితంగా నేర్పించే ప్రయత్నం చేస్తాం. హేమంత్ సాయి ఆరెంజ్ బెల్ట్, హేమంత్ బి మణి, బి రుచిత, విష్ణువర్ధన్ బ్లూ బెల్ట్, బి జై దీక్షిత్, జై దీక్షిత్, బి శరణ్య, డి దీక్షిత, అందరు బెల్ట్స్ కట్టుకోవాలి, సర్టిఫికెట్ పట్టుకొని ఎం కౌశిక్,
అందరు అడుగుతారు హ్యాపీ ఫేస్. కాన్సన్ట్రేట్ ఆన్ ఎగ్జామినేషన్స్, బాగా చదువుకొని ఎగ్జామ్ రాయాలి. ఒక బెల్ట్ ప్రమోట్ అవుతారు. యూ గాట్ ద బ్రౌన్ బెల్ట్స్, యూ హ్యావ్ టు గో ఫర్ సీనియర్ బ్రౌన్, దెన్ యూ హ్యావ్ ద బ్లాక్ బెల్ట్. వెరీ హ్యాపీ. చాలా క్యాంప్లు పెడుతున్నాము. మంచి అంటే పొటెన్షియల్ నా పిల్లలు బడదగ్గర నుంచి ఉంటారు. నేను అమెరికా పోయినాను. అమెరికాలో ఒక 5-6 ఇన్స్టిట్యూషన్ చూసినాను, కరాటే ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళకి ఏసీ హాలలో ప్రాక్టీస్ చేస్తుంది, వాళ్ళకి చెస్ట్ గార్డ్, నీ గార్డ్, గ్లౌస్, ఏసీ రూమ్లలో చేస్తుంది. మీకు అవన్నీ ఏం లేదు, ఎంత హార్డ్గా ఉంది మనకి, అయినా కూడా మీరు చేస్తుంది. అంటే మీరు గొప్పనా వాళ్ళ, మీరే గొప్పనా. అంటే కష్టపడే తత్వం మీకుంది, కష్టపడే పైకి రాగల శక్తి మీకుంది. మీకు దానికి సంబంధించిన టెక్నిక్స్ కానీ అవన్నీ మీ ఇన్స్ట్రక్టర్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా మీరు స్కూల్ గేమ్ ఫెడరేషన్లో కంపల్సరీ పార్టిసిపేట్, హెచ్ఎఫ్ టోర్నమెంట్స్ కొట్టాడండి, నేషనల్ మీట్స్ కానీ రికగ్నైజ్ టోర్నమెంట్స్ కొట్టాడండి. ఓకే, ఓ ఎనీ డౌట్స్? Go up to our masters. I have to be a karate master.